సర్క్యూట్ హౌస్లో వినాయక చవితి ఉత్సవాల అనుమతిపై సింగిల్ విండో పోర్టల్ని ప్రారంభించిన హోంమంత్రి వంగలపూడి అనిత. హోంమంత్రి వంగలపూడి అనిత కమెంట్స్. వినాయక చవితి ఉత్సవాలకు సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇస్తున్నాం. మొబైల్ ఫోన్ ద్వారా ఉత్సవాలకు అనుమతులు పొందొచ్చు. రేపటి నుంచి యాప్ అందుబాటులోకి వస్తుంది. యాప్లో ఉత్సవాలకు సంబంధించి వివరాలు పెట్టిన తర్వాత అన్ని విభాగాల అధికారులు పరిశీలిస్తారు. మా అందరికీ నమస్కారం. మనందరికీ తెలుసు, ఇప్పుడు వినాయక చవితి పండుగ అనేది వస్తుంది. మన అందరూ మన హిందూ సంప్రదాయం ప్రకారం కూడా వినాయక చవితి పండుగను అత్యంత వైభవంగా చేసుకునే పరిస్థితి ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్లో కూడా. ఈ వినాయక చవితి సందర్భంగా వినాయక మండపాల గురించి ఇంతకుముందు మనం అంటే ప్రతిదీ కూడా ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క పర్మిషన్స్ తీసుకొచ్చుకునేవాళ్ళు. పంచాయతీ దగ్గరికి వెళ్ళి పర్మిషన్, పోలీస్ డిపార్ట్మెంటు, ఫైర్ డిపార్ట్మెంటు, అట్ ద సేమ్ టైం మనకి కమిషనర్ దగ్గరికి, అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్, ఇవన్నీ కూడా వేరే వేరేగా పర్మిషన్స్ తీసుకొచ్చుకోవడం అన్నది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేది. దీనికి మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఒక యాప్ని క్రియేట్ చేసి వీటన్నిటినీ కూడా ఒక సింగిల్ విండో కిందకి తీసుకురావడం జరిగింది. మీరు ఏదైతే మొబైల్ నుంచే వాళ్ళు ఏదైతే అప్లోడ్ చేసేసి ఎన్ఓసీ తీసుకోవడానికి అన్ని రకాలుగాను ఒక యాప్ క్రియేట్ చేసి ఈరోజు మీ అందరి ముందుకి ఇవ్వడం జరుగుతుంది. యాప్ని ఈరోజు ఓపెన్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ప్రజలందరూ కూడా 7995095800 ఈ మొబైల్ నెంబర్ 7995095800 ఈ మొబైల్ కనుక మిస్ కాల్ ఇస్తే ఒక వాట్సాప్లోని ఒక లింక్ వస్తుంది వాళ్ళకి, గణేష్ ఉత్సవ్ .ap.police.government.in అని చెప్పి దాన్ని క్లిక్ చేసుకుంటే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అప్లికేషన్లో వాళ్ళు ఎంత మండపాన్ని, ఎంత హైట్లో మండపాన్ని పెడుతున్నారు, ఇవన్నీ మామూలు నార్మలే. ఎంత హైట్ విగ్రహాన్ని పెడుతున్నారు, ఎన్ని రోజులు విగ్రహాన్ని పూజలు చేస్తున్నారు, ఏ ప్లేస్లో విగ్రహం ఉంచుతున్నారు, ఎటువంటి అటు డిజీజ్ కానీ అటువంటివి ఏమైనా పెడుతున్నారా లేదా, ఇవన్నీ కూడా కంప్లీట్గా అందులోని మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ మెన్షన్ చేసి వాళ్ళు సబ్మిట్ కొట్టిన తర్వాత వీళ్ళకి మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది, వాళ్ళ నా డేట్లో మీకు ఇన్స్పెక్షన్ రావడానికి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి ఒకేసారి యూనిటీగా వెళ్తారు. అందులో 5 డిపార్ట్మెంట్లు మనకి మున్సిపల్ కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ, పోలీసు, ఫైర్, పొల్యూషన్, ఎలక్ట్రిసిటీ, ఈ 5 డిపార్ట్మెంట్ల వాళ్ళు ఒకేసారి వెళ్ళి విజిట్ చేసి ఇమీడియట్గా వాళ్ళకి ఆ ఎన్ఓసీలు ఇవ్వటం, ఎన్ఓసీలు మళ్ళీ ఇక్కడికి మనకు కనుక అప్లోడ్ చేసే సబ్మిట్ చేసేస్తే వీళ్ళకి ఒక క్యూఆర్ కోడ్తోని వాళ్ళకి ఒక అంగీకార పత్రం వస్తుంది, ఎన్ఓసీ వస్తుంది. సో ఆ ఎన్ఓసీని వాళ్ళు ఆ మండపం దగ్గర పెట్టుకుంటే కంపల్సరీగా ఎంతమంది విజిట్ చేస్తున్నారు, ఎంతమంది సెక్యూరిటీ పర్పస్ ఎలా ఉంది, డైలీ వచ్చే బీట్ కానిస్టేబుల్ కూడా దాన్ని చెక్ చేసుకోవటం, ఎంతమంది చెక్ చేశారు, ఎన్నిసార్లు చెక్ చేశారు అనేది డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆ క్యూఆర్ స్కాన్ బట్టి వాళ్ళు కూడా ఇక్కడ నుంచి మానిటర్ చేసుకోవటం, ఇవన్నీ కూడా ఎక్కడ ఎటువంటి అలజడ్లు జరగకుండా, ఎటువంటి మనకి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకొని ఈరోజు ఈ రకంగా మనం డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఒక యాప్ని క్రియేట్ చేయడం జరిగింది. అది మన వైజాగ్ పోలీస్ కూడా మనం ఏర్పాటు చేయడం నిజంగా మా సిపి గారికి, అదేవిధంగా అడిషనల్ సిపి గారికి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది రాష్ట్రం అంతా కూడా సింగిల్ విండో విధానం అందుబాటులోకి వచ్చింది కాబట్టి వినాయక చవితి సంబరాలకి కానీ వినాయక చవితి పండగకి కానీ ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాం. అలాగని బియాండ్ దట్ రోడ్ల మీద పెట్టేది అవన్నీ కూడా ఒకసారి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా చూసుకుంటారు. ఎక్కడ కూడా సామాన్యమైన ప్రజలకి కానీ ప్రజలు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత కూడా ఈరోజు మేము తీసుకుంటాం. అది చెప్దామని ఒకసారి మీ అందరి దగ్గరికి రావడం ఉంటుందండి. వాటికి కూడా ఏంటంటే మైక్ పర్మిషన్ ఒకవేళ కావాలనుకుంటే ఎన్ని రోజులు మైక్ పెడతారో చూసుకుని దానికి ఒక 100 రూపీస్, హైట్ని బట్టి హైట్ అబౌవ్ 3 ఫీట్ టు 6 ఫీట్ అనుకోండి దానికి ఏంటంటే ఈకో ఫ్రెండ్లీ 350 రూపీస్, అలాంటివి మనకి హైట్ అబౌవ్ 6 ఫీట్ అయితే 700 రూపీస్ పడి అలా ఒక ఫీ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఆ చలనాలు కూడా మన దగ్గరలో ఈ సేవా కేంద్రాల్లో కట్టుకుని ఆ చలనాన్ని కూడా అప్లోడ్ చేసేసుకొని ఇమీడియట్గా వాళ్ళు ఎన్ఓసీ తీసుకొచ్చుకోవచ్చు. రేపటి నుంచే ఇది లైమ్ లైట్లోకి వచ్చేస్తుంది. రేపటి నుంచి వాళ్ళు ఆ నెంబర్కి కనుక డైల్ చేస్తే ఆటోమేటిక్గా వాట్సాప్లోకి వాళ్ళకి లింక్ వచ్చేస్తుంది. లేదండి, సేఫ్టీ మెజర్స్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు. సేఫ్టీ మెజర్స్ అక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, పొల్యూషన్ డిపార్ట్మెంట్, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, ఎవ్రీవన్ అక్కడ 5 డిపార్ట్మెంట్లు కలిసి అక్కడ మానిటర్ చేస్తారు. ఎక్కడా కూడా కమర్షియల్ కోణం ఉందా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎటువంటి పరిస్థితుల్లోనే జనాలు ఇబ్బంది పడకూడదు, అక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు. దానికి కంపల్సరీగా ఆ సేఫ్టీ మెజర్స్ తీసుకోవాల్సిందే. తీసుకోలేము అనుకుంటే కనుక పర్మిషన్స్ కూడా ఇవ్వరు, అది డెఫినెట్గా.
లేదండి, అటువంటి సంఘటనలు జరగవు. అటువంటివి ఏదైనా మా దృష్టికి తీసుకొస్తే కనుక డెఫినెట్గా ముందస్తు చర్యలు తీసుకుంటాము. అట్ ద సేమ్ టైం ఒకేసారి రెండు గ్రూప్స్ వెళ్లకుండా వాళ్ళకి టైమింగ్స్ ఇచ్చే పలానా టైమింగ్ టు టైమింగ్, అంతేగాని ఉదయం మధ్యాహ్నం మొదలు పెడతారు యాత్ర, రాత్రి అయినా ఇంకా సాగుతూనే ఉంటుంది. అలాంటివి కాకుండా విత్ ఇన్ టైం లైన్లో టైం బౌండ్లో చేసే పరిస్థితి కూడా ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ మేమైతే ఒక నైన్ డేస్ చేస్తారు ఎక్కువ. వాళ్ళు పర్మిషన్స్ ఎన్ని రోజులు పెడుతున్నారో చూసుకొని అక్కడ జనాలకు ఇబ్బందులు అక్కడ. ఇప్పుడు సైట్ విజిట్ అనేది ముఖ్యం అండి. ఇప్పుడు మీరు చెప్తున్నారు, ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, మాకు మెన్షన్ చేస్తారు కంపల్సరీగా 9 డేసా 7 డేసా 5 డేసా అని మెన్షన్ చేస్తారు మాకు. మీకు అప్లికేషన్ ఫామ్స్ కూడా ఉన్నాయి, అప్లికేషన్ ఫామ్స్లో ఎన్ని డేస్ మీరు పెట్టాలనుకుంటున్నారు అన్నది మెన్షన్ చేస్తారు. వాళ్ళు మెన్షన్ చేసిన పరిస్థితిని చూసి చుట్టుపక్కల పరిస్థితులు చూసుకొని జనాలకు ఎవరికి ఇబ్బంది లేదు అనుకుంటే కనుక దానికి మనం పర్మిషన్ ఇవ్వచ్చు. మళ్ళీ జనాలు ఇబ్బంది పడతారని మా దృష్టికి ఏదైనా వస్తే కనుక వాళ్ళ మీద మేము చెప్పి ఇన్ని రోజులు పెట్టుకోండి అని చెప్పి మేము ఆపుతాం. అదేనండి, ఆ 27 రోజులు చేసేటప్పుడు జనాలకు ఇబ్బంది లేదనుకోండి అది వేరే విషయం. జనాలు ఇబ్బంది పడతారంటే కనుక వాళ్ళతో కూర్చొని కమిటీ సభ్యులతో కూర్చొని మాట్లాడి వాళ్ళకి టైం బౌండ్ పెట్టే పరిస్థితి కూడా ఉంటుంది. మాకు లేదండి అలాంటి అన్ని ప్రికాషన్స్ మేము తీసుకుంటాం. ఒకటైతే క్లియర్ అండి, ఎటువంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత డిపార్ట్మెంట్ వాళ్ళందరం కూడా తీసుకుంటాము. దానికి ప్రజలు కూడా సహకరించాలని కోరుకుంటున్నాను నేను. అదేనండి, ఇందాకే మాట్లాడుకున్నాము ఇక్కడ లోకల్లో. అదేనండి, మీకు మీకు చెప్పేది ఏంటంటే చుట్టుపక్కల సరౌండింగ్ ఇప్పుడు మీరు ఉన్నారండి ఇటువైపు రావాలి. ఇప్పుడు మనకి టౌన్ అర్బన్ ఏరియాస్లో అటువంటి ప్రాబ్లం ఉంటుంది, కానీ రూరల్ ఏరియాలో ప్రాబ్లం రాదు. కంపల్సరీ మేము చూసుకుంటామండి, ఇబ్బంది లేదు. ఆ పరిస్థితులు అయితే రావండి, ఎట్టి పరిస్థితుల పరిస్థితులు అయితే రావు. ఎందుకంటే అందుకే కదా సింగిల్ విండో విధానం వచ్చి ఒకేసారి 5 డిపార్ట్మెంట్, ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్కసారి వెళ్ళింది అనుకోండి మీకు ఇబ్బంది. 5 డిపార్ట్మెంట్ పర్సన్స్ ఒకేసారి వెళ్ళి విజిట్ చేసి వాళ్ళు ఎన్ఓసీ క్రియేట్ చేసిన తర్వాత అవన్నీ చూసుకుంటారు కదా. ఈవెన్ ఆర్ఎన్బి వాళ్ళు కూడా వెళ్తారు, ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వెళ్తారు అక్కడికి. ఆ రోడ్డుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ట్రాన్స్పోర్టేషన్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చూసుకుంటారు. థ్యాంక్ యూ. లింక్ క్లిక్ చేయండి సార్. అది మళ్ళీ బ్యాక్ మా డిపార్ట్మెంట్ వాళ్ళు.